2004 జూన్ 7న పార్లమెంటు సమావేశంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించినటువంటి రాష్ట్రపతి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అబ్దుల్ కలాం గారు. 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై అంగీకారం కొరకు ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పడిన ఉపసంఘంలో సభ్యులు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ దయానిధి మారన్. రఘువంశ ప్రసాద్ సింగ్. 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు అభిప్రాయాలను స్వీకరించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ రోషయ్య కమిటీ. నమస్తే తెలంగాణ పత్రిక రాకముందు తెలంగాణలో ఉద్యమ వార్తలను ప్రచురించే ఏకైక దినపత్రిక దీన్ని పేర్కొనవచ్చు లేదా దీన్ని పేర్కొంటారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రజాతంత్ర వారపత్రిక. తెలంగాణ తల్లి విగ్రహాలన్నీ ఎన్ని అడుగుల ఎత్తులో ఉండాలని నిర్ణయించారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ 8 అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదటగా కేసీఆర్ ఎక్కడ ఆవిష్కరించారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ తెలంగాణ భవన్లో. తెలంగాణ ధూమ్ధామ్ అనే సాంస్కృతిక రూపాన్ని ప్రారంభించింది ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రసమయి బాలకిషన్. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన 369 మందికి గుర్తుగా నిర్మించిన గన్ పార్క్ స్థూపాన్ని చెక్కినటువంటి శిల్పి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఎక్క యాదగిరిరావు. నెక్స్ట్ క్వశ్చన్, చూడా చక్కని తల్లి అనే పాటను పాడింది ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అంధస్త్రీ.
నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఉద్యమంలో బాగా ప్రాచుర్యం పొందిన దేశపతి శ్రీనివాస్ పాట ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ తెలంగాణ పాటకు మాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పండుగలను రాష్ట్ర అధికారిక పండుగలుగా ప్రకటించడం జరిగింది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ బతుకమ్మ బోనాలు. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ ముస్లిం ఐకమత్యానికి చిహ్నంగా జరుపుకునేటటువంటి ఉత్సవం ఏది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ అలాయ్ బిలాయ్. భారత రాజ్యాంగం ఏ అధికరణ ద్వారా కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను గురించి ప్రస్తావించింది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 3వ అధికరణ. తెలంగాణ ముసాయిదా బిల్లు 2013ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ఆమోదించారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ 2013 డిసెంబర్ 11. తెలంగాణ ముసాయిదా బిల్లు 2013ను అసెంబ్లీ అభిప్రాయాలతో కొన్నింటిని పరిగణలోకి తీసుకొని కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ 2014 ఫిబ్రవరి 4. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టింది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ సుశీల్ కుమార్ షిండే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ 2014 ఫిబ్రవరి 13. లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందినప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మీరా కుమార్.
ద రైట్ ఆన్సర్ ఈస్ 2014 ఫిబ్రవరి 20. లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఎప్పుడు ఆమోదించబడింది? ద రైట్ ఆన్సర్ ఈస్ 2014 ఫిబ్రవరి 18. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఆమోదించబడింది అని తెలిపినటువంటి వ్యక్తి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ జేపీ కురియన్.